నమస్తే, నా పేరు కేఎస్ఎస్ రామ్ప్రసాద్. ట్రెడిషనల్ సైన్స్ రీసెర్చర్ నేను. మన ప్రాచీన భారతీయులు ఋషివర్యులు మనకు అందించిన విలువైన విజ్ఞానాన్ని ఆధారం చేసుకుని ప్రకృతి వైపరీత్యాలపై లోతైన పరిశోధన చేయటం ద్వారా భవిష్యత్తులో మనకు వచ్చే ప్రకృతి వైపరీత్యాలని 2-3 నెలల ముందుగానే పసిగట్టే విజ్ఞానాన్ని నేను సమకూర్చుకున్నాను. మన ఋషులు అందించిన ఈ విజ్ఞానంపై మన ప్రభుత్వాలకు అపనమ్మకంతోనో లేక ఆసక్తి లేకపోవడం వలనో సరి అయిన పరిశోధన చేయలేదు. ప్రభుత్వం దీనిపై కృషి చేస్తే కేరళలో వచ్చిన వరదలను 2-3 నెలల ముందుగానే పసిగట్టి దానికి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. వచ్చే నెల అక్టోబర్లో తూర్పు తీర ప్రాంతమైన ఒరిస్సా నుంచి తమిళనాడు మధ్య ప్రాంతంలో 6 తారీఖు నుంచి 15 తారీఖు వరకు సైక్లోన్ వచ్చే అవకాశం ఉంది. లేదా 16 తారీఖు నుంచి 25 తారీఖు మధ్యలో అయినట్లయితే సివియర్ సైక్లోను, 26 తారీఖు నుంచి నవంబర్ 6 తారీఖు మధ్యలో అయితే సూపర్ సైక్లోన్ వచ్చే అవకాశం ఉంది. అయితే అప్పుడు ఉండేటటువంటి వాతావరణ ఉష్ణోగ్రతను అనుసరించి ఈ తుఫాన్లలో మార్పులు జరగవచ్చు. మరింత సమాచారం కొరకు మాచే ప్రారంభించబడిన www.cyclonesecrets.com వెబ్సైట్ని సందర్శించండి. అందులోని టెక్నిక్స్ని ఫాలో అయితే ఎవరికి వారే ప్రకృతి వైపరీత్యాలని 2-3 నెలల ముందుగానే మీకుగా మీరే చెప్పగలుగుతారు.